తెలుగు టేస్ట్ బడ్స్ కి స్వాగతం. ఈరోజు మనం ఆలు టమాటా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లో కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి, కొంచెం లవంగాలు, ఒక రెండు బే లీవ్స్ వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది మొత్తం బాగా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు యాడ్ చేసుకోండి. ఆలుని ఆనియన్స్తో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత ఒక 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. అవి కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఎక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. చాలా తక్కువ గరం మసాలా వేసుకోండి. మనం ఫస్ట్లో లవంగాలు వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఇంకొంచెం వేసుకుంటే ఆలు కుర్మ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, టమాటాలు అంతా బాగా కుక్ అయిపోయాయి. మీరు ఇలాగే ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకున్నా కూడా కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. దీన్ని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతే మన ఆలు టమాటా కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.